ఫ్రెండ్స్ మీకు గుర్తుందా? ఉండే ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ కు వెళ్లి మరింత పాపులర్ అయింది. మొదట్లో సినిమాల్లో వచ్చినా అంతగా పాపులారిటీ రాలేదనే చెప్పాలి. కానీ బిగ్ బాస్ ఎంట్రీతో ఆమె ఫేటే మారిపోయిందని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఈ హౌస్ లో బాగా ఎలివేట్ అయ్యి ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యిందని చెప్పాలి. సామ్రాట్ తో తన అనుబంధాన్ని తేజస్వి మాటల్లోనే, నాకు సామ్రాట్ తో పరిచయం ఎప్పటి నుంచో ఉంది అని అంది. అది కూడా కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఈ పరిచయం కలిగిందని తెలిపింది. కాకుంటే అతడితో అప్పుడు అంత క్లోజ్ కాదని పేర్కొంది. అసలు సామ్రాట్ కి పెళ్లైందని, అది ప్రాబ్లం లో ఉందనే సంగతి హౌస్ లోకొచ్చి అతనితో మాట్లాడుతుంటేనే తెలిసిందని అంది. సామ్రాట్ చాలా జోవేల్ గా ఉంటాడని, ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటాడని గుర్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో అతనితో కనెక్ట్ అయ్యానని చెప్పింది. దీంతో అతడు క్లోజ్ ఫ్రెండ్ గా మారాడని వెల్లడించింది. అంత మాత్రాన నన్ను ట్రోల్ చేయడమేనా? మై గాడ్, నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేసేలా బూతులు. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఎమోషనల్ గా అటాచ్ కావడం తప్ప అది కంప్లీట్ పర్సనల్ థింగ్. నేను ఎవరితో మాట్లాడాలి, నా ఫ్రెండ్స్ లిస్ట్ లో ఎవరుండాలి, ఎవరితో ఎంత మేరకు స్నేహం చేయాలి, ట్రోలర్స్ డిసైడ్ చేస్తారా? నా పర్సనల్ స్పేస్ నాకు ఉండదా? హౌస్ లో ఉన్నప్పుడు ఏమీ తెలియలేదు అని అంది. బయటకొచ్చాక మాత్రం తెలిసింది ఈ ట్రోలింగ్స్ తో చాలా ఫ్రస్ట్రేట్ అయ్యానని, ఓ విధంగా కుంగిపోయానని చెప్పింది. అయితే నన్ను ఎంకరేజ్ చేస్తూ కూడా అంతకన్నా ఎక్కువ పోస్టింగ్స్ వచ్చాయని గుర్తు చేసుకుంది. తేజు, నువ్వు లేని బిగ్ బాస్ చూడాలనిపించట్లేదు. నువ్వు మా ఇంట్లో అమ్మాయిలా అనిపిస్తావు. బ్లెస్ యూ, వీ లవ్ యూ అంటూ చాలా కాంప్లిమెంట్స్ యూకే యుఎస్ నుంచి వచ్చాయని చెప్పింది. ఇక్కడ వాళ్ళు చాలా మంది మోడల్ గా సపోర్ట్ చేస్తూ మెసేజెస్ పెట్టారు. వాటితోనే తేరుకున్నా. కొంతమంది అయితే సామ్రాట్ తో పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. ఒక మనిషితో ఉన్న క్లోజ్నెస్ నువ్వు పెళ్లితో ముడిపెడతారా? వండర్. సామ్రాట్ నాకు మంచి ఫ్రెండ్, ఎప్పటికీ డౌటే లేదు అంది తేజస్వి. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.